ఇదే తిరుపతిలో 10 లక్షల మంది వచ్చిన ఒక మెగాస్టార్ చిరంజీవి గారు ప్రజారాజ్యం ప్రతిష్టాపించినప్పుడు బలమైన సామాజిక మార్పు వస్తుందని అనుకున్నాం. ఆ రోజు ఏ నాడు ఎవరు ఇవ్వనంత బీసీ కులాలకు కానీ ఎస్సీ కులాలకు కానీ ఓపెన్ కేటగిరీలో కూడా ఎస్టీల్ని కోవూరులో యానదులు నిలబెట్టిన ఘనత మన కుటుంబం మన అంత బలంగా చేసాం ఆ రోజు. ఎందుకంటే మనం బలంగా సామాజిక మార్పు కోరుకున్న వాళ్ళు. వీళ్ళు వైసీపీ కానీ సామాజికంగా వాళ్ళు ఎదగకూడదు, ఓన్లీ వాళ్ళ కుటుంబాలే ఉన్నారు. నా ఒకటే అడుగుతున్నాను, ఈ రోజున ఎంతకాలం వీళ్ళ పల్లకీలు మోస్తాం? పల్లకీలు మోసి మోసి కరుణాకర్ రెడ్డి గారి పల్లకీలు మోసి మోసి, జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబ పల్లకీలు మోసి మోసి భుజాలు వరిచిపోయి మన జీవితాలు బాగుపడట్లేదు, మన తలరాతలు మారట్లేదు. ఎంతసేపు మనం ఊడిగింపు చేసేవాళ్ళమే, వాళ్ళు మనల్ని పాలించేవాళ్ళు, మనం పాలింపబడేవాళ్ళు. ఏ రోజున కూడా మనం ఏదైనా ముందుకుతామంటే చిరంజీవి గారు లాంటి ఒక బలమైన వ్యక్తినే కెన్సి హోటల్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కి ముందుకు వస్తుంటే వీళ్ళ గుండాగర్దీతో ఆయన ఆపేసిన విధానం నేను ఏ రోజున మర్చిపోను. మీరు ఎందుకు చెదలవాడ కృష్ణమూర్తి గారికి నిలబెట్టారు, ఇంకెవరిని ఎందుకు నిలబెట్టలేదు అంటే వీళ్ళ గుండాగర్దీని తట్టుకొని ల్యాండ్ మైన్ బ్లాస్ట్ లో బండి 15 అడుగులు పైకి ఎగిరి కింద పడ్డ భగవంతుడు రక్షించిన ఒక మహానుభావుడు చెదలవాడ కృష్ణమూర్తి గారు. ఆయన ఎందుకు అభ్యర్థిగా పెట్టామంటే మనకు అండగా నిలబడాలి, మన భావితరాలకు దారేసి చూపించండి, మీరు అండగా ఉండండి. భగవంత్ ఏడుకొండల వెంకటేశ్వరుడు మిమ్మల్ని కరుణించాడు, ఆ కరుణ మీరు మాకు భవిష్యత్తుకి దారి వేసి ఇవ్వండి. అందుకు నేను కోరుకుంటా ఆయన నిలబడ్డాను. నేను మీకు ఈ రోజున మాటిస్తున్నాను, మీరు కనుక మనందరం కనుక ఆయనకు అండగా నిలబడకపోతే తిరుపతిలో వచ్చేది సుగుణమ్మ గారి అల్లుడి రౌడీజం, సుగుణమ్మ అల్లుడి సుగుణమ్మ గారి అల్లుడి మామూళ్ళు, చిన్నపాటి కిరాణా కొట్లు కూడా బతకనివ్వని మనుషులు, కరుణాకర్ రెడ్డి గారి గుండాగర్ది, చిరంజీవి గారి లాంటి వ్యక్తినే వీళ్ళని నిలబెట్టగలిగినప్పుడు మామూలు మనుషుల సంగతి ఏంటండి? ఆ రోజున కరుణాకర్ గారు చెప్తున్నాను, ఇది 2009 కాదు కరుణాకర్ రెడ్డి గారు, ఇది 2019. నారా 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 తీసి కింద కూర్చోబెట్టడం జాగ్రత్త, మీరు గుండాగర్ది చేశారండి. చిరంజీవి గారు మంచి వ్యక్తి, మెత్తగ వ్యక్తి. మీరు కనుక తెలుగుదేశం నాయకులు కానీ వైసీపీ నాయకులు కానీ కరుణాకర్ రెడ్డి గారు కానీ ఎవరైనా సరే, ఏ నాయకుడైనా సరే, మీరు ఒక్క చిన్న సైనికుడి మీద మీరు చెయ్యవేసినా, ఒక్క వ్యాపటి మీద ఒక్క మాట అన్నా, ఎలాగో చెప్తాను కరుణాకర్ రెడ్డి గారు, మీ అందరి అహం ఏంటంటే మీరు పరిశీలనకి పుట్టిన వాళ్ళు, మేము మీ కింద బానిసలుగా బతకాలన్న ఒక్క ఆలోచన మాకు లోపల ఆవేశం, ఆ ఉద్వేగం కోపం ఉంది, మాకు క్రోధం ఉంది. కాకపోతే మీలాగా మేము రోడ్ల మీదకి వచ్చి గొడవలు చేయం, కాన్షీరామ్ గారులాగా. కాన్షీరామ్ గారు ఇంత బలమైన మార్పుని, మాన్యావర్ కాన్షీరామ్ గారు ఒక్కరోజు ఒక కేసు లేదు కానీ సమూలమైన మార్పులు తీసుకొచ్చారు. దేనివల్ల? ఓటు అని ఒక మార్పు, ఓటు అనే ఒక ఆయుధం ద్వారా వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తున్నారు. కరుణాకర్ రెడ్డి గారు వీళ్ళు కత్తులు కటారులు పట్టుకొని వస్తారు. సౌంకర్ కత్తులు కటారులు పట్టుకొస్తారు. మన దగ్గర కత్తులు కటారులు లేవు, మన గుణంలో మన ప్రజాస్వామ్యవాదులు, మనం ఓటుని ఆయుధం తీసుకుని ఎదుర్కొన్నాం. ఒకటే, ఈ రోజున మనం వెళ్ళి 2019 మనకి ఇంకొద్ది రోజుల్లో ఎలక్షన్స్, ఒక్కటే చెప్పండి, వీళ్ళు వస్తే తెలుగుదేశం సుగుణమ్మ గారు పెద్దలైపోయారు, పోనీ మంచి వ్యక్తిని పెట్టామంటే మనం అర్థం చేసుకోవచ్చు. వాళ్ళు ఇంకొంచెం లంచగొండితనం కబ్జాలు ఎక్కువైపోతే తెలుగుదేశం వస్తే, అవునా? పోనీ కరుణాకర్ గారితో అద్భుతం జరుగుద్దా అంటే ఏడుకొండల వెంకటేశ్వరుడికే విలువ ఇవ్వన వ్యక్తి, టిటిడి చైర్మన్ గా చేసి నగలు వెళ్ళిపోయినాయి ఎవరికి తెలియదు, ఆయనకి తెలియదు.
పోని జగన్మోహన్ రెడ్డి గారికి బెహెన్జీ మాయావతి గారి గొప్పదనం గురించి చెప్తాను. భారతీయ జనతా పార్టీ నాయకులు హిందుత్వానికి మేమే ప్రతినిధుల్లా చెప్పుకుంటారే, మేమందరం హిందువులం కాదు, మేమందరం భగవంతులం. ఏ మీరు దిగొచ్చారు? బెహెన్జీ మాయావతి గారి అడ్మినిస్ట్రేషన్ ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే బృందావనాన్ని ఈ రోజున అద్భుతంగా తీర్చిదిద్దింది భారతీయ జనతా పార్టీ నాయకులు గారు, బెహెన్జీ మాయావతి గారు. చూడటానికి యాత్రికులు అందంగా వెళ్ళడానికి పరిసరాలు శుభ్రంగా చేసి వీళ్ళు ఎంతసేపు గొడవ పెట్టుకోవడానికి మీద దృష్టిలో ఉంటారు తప్ప నిజంగా భగవంతుడు అద్భుతంగా అందరికి అందంగా చేసి పెట్టారు బెహెన్జీ మాయావతి గారు. ఆవిడ ఆశీస్సు ఆవిడ స్ఫూర్తి ఎలా ఉంటే ఆవిడ అంత గౌరవం ఇస్తే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తులు తిరుపతికి వెళ్తే ఆయన చెప్పులు వేసుకుని వెళ్ళిపోతారు లోపలికి, ప్రోటోకాల్స్ పాటించరు, ఆయన దిగొచ్చారనుకుంటారు. ఈయన వెంకటేశ్వర ఎక్కువ, ఈయన అంబేద్కర్ గారి కంటే ఎక్కువ అనుకుంటాడు, ఈయన జాతీయ నాయకు అందరికంటే ఈయన ఎక్కువ అనుకుంటారు. ఇది మారాలి, వీళ్ళ అహంకారం తగ్గాలి, వీళ్ళు చాలా మామూలు మనుషులు అని మనం చెప్పాలంటే వీళ్ళందరినీ కరుణాకర్ రెడ్డి గారిని వైసీపీని సమూలంగా ఓడించాలి. ఎందుకు ఓడించాలి అంటే వీళ్ళని కానీ ఓడించకపోతే మామూలు మనుషుల్ని కష్టం చేసుకున్న మనుషుల్ని ఒక్కరు వీళ్ళు బతుకునేవారు. వీళ్ళకి ఊడిగిని చేస్తేనే మనం బతుకునిస్తారు. ఊడిగిని చేయడానికి భయపడటానికి మేము గత తరం కాదు, మీ కన్షీరామ్ గారి వారసులు, అంబేద్కర్ గారి స్ఫూర్తిని చెందిన సైనికులు. ఏ స్థాయిలో పోరాటం అయినా చెయ్యొచ్చు. వీధికి ఒక గుండా ఉంటే ఒక్కొక్కరిని తాట తీసి తోలు వలిచేశారు మాయావతి గారు. ఆవిడ స్ఫూర్తి నేను ఈ రోజున బలంగా ముందుకు తీసుకెళ్తున్నాను. నేను వారికి అందరికీ బిఎస్పీకి మాన్యవర్ కాంచీరామ్ గారికి కానీ బెహెన్జీ మాయావతి గారికి కానీ నేను ఏకలవ్య శిష్యుడు. ఇలాంటిది నేను మిమ్మల్ని కోరుకుంటుంది. ఇదే సభలో 3 సంవత్సరాల క్రితం జన సైన్యాన్ని వినోద్ రాయల్ని కిరాతకంగా హత్య చేస్తే ఆ రోజున ఎంత ఎందుకు బాధ వచ్చేసింది? చంపేశాడు నిన్ను, 100 ఏళ్ళ బంధ బిడ్డ చచ్చిపోయాడు, చంపే